ఉగాదికి మామిడి కాపుకొస్తుంది. షడ్రుచుల ఉగాది పచ్చడిలో మామిడిదే అగ్రస్థానం. వేసవిలో కమ్మని రుచులు అందించే మామిడి సందడి ఇంకా మొదలు కాలేదు. మార్కెట్లకు కాయలు రాక ఊపందుకోలేదు. ఈ ఏడాది పూత కాత ఆలస్యం కావడం వల్ల మామిడి మార్కెట్లు వెలవెలపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద మార్కెట్ అయిన గడ్డి అన్నారంలో క్రయ విక్రయాలు నెమ్మదిగా సాగుతున్నాయి. దిగుబడి పెద్దగా లేకున్నా ధరలు మాత్రం ఆశాజనకంగా లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టిన పెట్టుబడి వచ్చే రాబడితో లెక్కిస్తే మామిడి సాగు వల్ల ఫలితం లేదని వాపోతున్నారు. మామిడి సీజన్ ఆలస్యంగా మొదలైంది. ఏప్రిల్ నాటికి కాయలతో కళకళలాడాల్సిన మార్కెట్లు స్తబ్దుగా ఉన్నాయి. ఉగాది వేళ సందడి చేయాల్సిన ఫలరాజం నిస్తేజంగా దర్శనమిస్తోంది. ప్రతికూల వాతావరణం, తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో దిగుబడి కళతప్పి మార్కెట్లకి వచ్చే సరుకు రాక తగ్గింది. దక్షిణ భారతంలో అతిపెద్ద విపణి అయిన హైదరాబాద్ గడ్డి అన్నారం పండ్ల మార్కెట్కి ఉభయ రాష్ట్రాల నుంచి రైతులు మామిడి పంట తీసుకువస్తున్నారు. కాయ నాణ్యతను బట్టి ధరలు పలుకుతున్నాయి. మొదట్లో ధరలు బాగా పలికినా సరుకు రాక పెరిగే కొద్దీ ధరలు తగ్గిపోతుండడం కారణంగా రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఎందుకంటే సరుకు ఎక్కువ దిగిపోయి రైతుల సమస్య చాలా విధంగా ఉంది. చూపిస్తున్నారు హైదరాబాద్ లో అయిపోయింది. ఎట్లాగైనా పార్టీ వెళ్ళిపోవాలంటే 700, 600, 900, 2 లక్షలు ఏం వస్తుంది? 130,000, 120,000 వస్తే ఏం గిట్టుబాటు లేదు. 100,000 లెక్క పెట్టి ఇక్కడ ఏం గిట్టుబాటు లేదు. దానికి సరిపోతాను దళాలకు దానికి దాంట్లో బాగుంటారు. వాళ్ళు బాగుంటారు, మేమేం బాగుండదు. ఏం దగ్గరే అంతే దాని ఏం చేస్తా. రేట్ అనేది ఉందా? గిట్టుబాటు అనేది 10,000 14,000 పెట్టాలి. బండిపాడికి 14,000 పెట్టాలా? కూలీల ఖర్చులు అంటే అవి అంటే మంచి అంటే అన్నీ ఉంటాయి. వాళ్ళ కమిషన్ అంటే అవి అంతా పోయి 50,000 60,000 చేతికి వస్తుంది అంటే అందుకు తప్ప ఏం కాదు. బాడీ పంట పెట్టిన ప్రతి ఒక్కరిది అంతే. పర్వాలేదు సార్, బాగానే పడినాయి. కాయలను బట్టి అమ్ముతుంటారు. నాటి సరుకు తెచ్చాం సార్, ఒక రకంగా పడినాయి. క్వింటాల్ దాదాపు 2,000, 3,000 అట్లా పలుకుతుంది సార్. వేరే రేటు బాగా రేట్లు అమ్మేటివి ఉన్నాయి. ఇవి ఏంటి, మావన్నీ నాటిలు అట్లా తెచ్చాము, అవి తక్కువ పలికినాయి. క్వాలిటీ ఉండేటి బాగా అమ్ముతాయి. 5,000, 6,000 దిగుబడి ఏం లేదు సార్. ఈసారి నీళ్ళ ప్రాబ్లము, వర్షాలు సరిగ్గా లేక పెద్ద దిగుబడి ఏం లేవు. అంతా ఎకరాకు వచ్చి అంత 4 టన్నులు ఆ రేంజ్ లో అవుతాయి. లాస్ట్ టైం పర్వాలేదు సార్, బాగానే వచ్చింది సార్. ఎకరాకు పెట్టాలి సార్, ఎకరాకు 50,000 పెట్టాలి కావాలి. ఏమి సార్ లాస్ట్ కి తెలిసిపోతుంది సార్, ఇప్పుడు తెలుగు. మంచు, అకాల వర్షాలు, బలమైన గాలుల తీవ్రతకు మామిడి పూత పిందే రాలిపోయింది. భూగర్భ జలాలు అడుగుంటిపోవడం వల్ల పంటకు నీరు సరిపోక కాయ పరిమాణం పెరగలేదు. ఫలితంగా దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. పండిన అరకొర పంటని మార్కెట్కి తీసుకువస్తే సరైన ధర రావడం లేదని రైతులు వాపోతున్నారు. వర్షాభావం కారణంగా తక్కువ సైజు ఉన్న కాయలకి కనీస ధర అందడం లేదని చింతిస్తున్నారు. టన్ను 20,000 నుంచి 50,000 వరకు పలుకుతోందని, కాయలు అమ్మగా వచ్చే పైకం పెట్టుబడికి సరిపోదంటున్నారు. మేము మాకు 30-40 ఎకరాల తోట ఉన్నాయి. మాకు తోటకు సమంగా నీళ్లు అంత లేవు. కెనాల్ కాలం వచ్చింది పేరు కానీ అది సంక్రాంతికి మొత్తం ఎండబెట్టారు. నీళ్లు లేవు, తోటలన్నీ ఎండిపోతున్నాయి. కాయలు 1/4 కిలో 3/4 కిలో కాయ మన పావు కిలో అవుతున్నాయి కాయలు. అవి మార్కెట్లకు వచ్చి అమ్మకపోతే అది 70 రూపాయలు, 80 రూపాయలు అమ్మే కాయలు 40 రూపాయలు, 30 రూపాయలు అవుతున్నాయి. ఒక మంచి కూలి 400 రూపాయలు తెంపనికే, ఈడ 12 రూపాయలు కమిషన్ పోతుంది. కమిషన్ పోతే కమిషన్ తరుగు సూటు అంత పోతే మాకు ఏమొస్తుంది? 40 రూపాయలు తగ్గుతుంది. కాయ బాగుంటే బాగానే అమ్ముతున్నారు సార్, మంచిగా అమ్ముతున్నారు. కాయలు లాగుంటే రేటు కూడా మంచిగా అమ్ముతున్నారు. రైతునే బంగం లేపుతున్నారు. కానీ కాయలు నీళ్ళు లేని కాయలు వాళ్ళు మాత్రం అమ్మవంటే ఎట్లా వెళ్ళి చెప్తారు చెప్పు. చెట్లకు నీళ్ళు లేవు, కాయలు సన్నగా ఉండవు. ఆ కాయలు తెచ్చి వస్తే ఆ పండ్లు కావు. ఆ రేటు ఎట్లా అమ్ముతారు వాళ్ళు మాత్రం? గిత గిత కాయలు సన్నగా తెచ్చి వచ్చి నాకు అమ్మే పోయి అంటే వాళ్ళు మాత్రం ఎటుకెళ్ళి అమ్మిస్తారు. అవును సార్, బాగానే ఉంది. కానీ రైతులకు గిట్టుబాటు ధరలు లేవు, అంతే ఏం లేదు. ఇప్పుడు ఈ కాయ ఇంత బాగుంది సార్, అది 1,000 రూపాయలు, 1,200 అంటే గిట్టుబాటు కాదు కదా సార్. ఇప్పుడు అక్కడ నుండి ఇటు వచ్చి కిరాయి 10,000. ఇప్పుడు రైతులకి ఎట్లా కూలీలు, పేపర్ ఖర్చు ఇవన్నీ ఉంటాయి కదా సార్. గిట్టుబాటు ధర ఇస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఏదో క్రేట్ కి 1,500 కానీ 1,200, 1,300 అన్న పోతుంటే కనీసం సార్, దానికి దీనికి అన్న. ఇప్పుడు మందులకి, దానికి, ఇప్పుడు కూలీలకి అన్నిటికీ కట్టాలి సార్ కాలే. అందుకే ఇప్పుడు 1,000 రూపాయలు అట్లా అడుగుతున్నాను సార్. వ్యాపారం అంటే మామూలు సార్, ఇప్పుడు వాళ్ళు ఏం చేసుకుంటారో మనకి తెలియదు కదా సార్. ఇప్పుడు మాకళ్ళు అయితే వానలు లేక బోర్లు కానీ ఎండిపోయి ఏం లేదు సార్. నువ్వు కాయలు ఇట్లా వండి తీసుకొస్తున్నావు అంతే. ఈసారి అయితే మామిడి పంట అయితే అంత సీజన్ లేదు సార్. కరువు పరిస్థితులు దిగుబడులపై ప్రభావం చూపాయని రైతులు మదన పడుతున్నారు. కాపు సరిగ్గా లేకపోవడంతో పాటు సన్నకాయల ధర మరీ తక్కువగా ఉందని బోరుమంటున్నారు. ఏప్రిల్, మే మాసాల్లో అకాల వర్షాలకి భయపడి ముందే కాయలు తెచ్చిన రైతులు ఇక్కడి ధరలు చూసి నివ్వెరపోతున్నారు. కూలీ రవాణాకి కూడా చాలవని ఆవేదన చెందుతున్నారు. పంట తక్కువ ఉంది సారి, పర్వాలేదు, మంచిగా ఉంది సారి, మంచిగా ఉంటుంది. క్రాప్ తక్కువ ఉంటుంది మామిడి కాయ,
అవి కాయ ఉగాది కోసం ఎలక్షన్ కోసం ఆగిన తర్వాత 12-13కి ఇంకా డౌన్ అవుతుంది. క్రాప్ కూడా లేవు, నార్మల్ ఉంటుంది, పూర్తి డౌన్ కాదు, పూర్తిగా ఎక్కువ లేవు, నార్మల్ నడుస్తుంది. క్లైమేట్ అయితే బాగా లేవు, కొద్దిగా ఎర్లీగా వచ్చినా తొందరగా కూడా అయిపోతుంది, వర్షం లేకుంటే మొత్తం అయిపోతుంది. నష్టం నష్టం చాలా పెద్ద నష్టం. అవి రేటు 40-50 ఇట్లా అయితే లేవు, కాయ మొత్తం అవుట్ అయింది. ఎక్కడ కాయ లేవు చెట్లలో, ఏమైనా రేట్ పోతే వాళ్ళకి పైసలు రావు, పర్వాలేదు ఇదే టైం ఇదే రేట్ పోయింది. ప్రస్తుతం కొల్లాపూర్ నుంచి అధికంగా పంట వస్తోందని అధికారులు చెబుతున్నారు. గడ్డి అన్నారం పండ్ల మార్కెట్లో దళారీ వ్యవస్థ లేదని, కాయ నాణ్యత పరిమాణం బట్టి మంచి ధరలు వస్తున్నాయని పేర్కొంటున్నారు. టన్ను కూడా మనకు రేటు కూడా మంచిగా ఉంది సార్, 30,000 నుంచి 40-50,000 దాకా పోతుంది సార్. కొల్లాపూర్ నుంచి ఎక్కువ సరుకు వస్తుంది. మన ఆంధ్ర నుంచి మాత్రం నూజివీడు నుంచి ప్రాంతం వస్తుంది సార్, అది కొంచెం మంగు ఉండడం వల్ల 30,000 నుంచి 40,000 పోతుంది సార్ టన్ను. ఏదేమైనా కానీ ఇంకా శివ మన ఉగాది పండుగ తర్వాత మాత్రం పుంజుకునే అవకాశాలు ఉన్నాయి సార్ మార్కెట్లో. ఇప్పుడు నేను ఫీల్డ్లో చూస్తున్నా సార్, రైతు సంతోషంగా ఉన్నాడు సార్. స్టార్టింగ్ ఒక వారంలో కింగడ 85,000 పోయింది సార్ టన్ను. కొల్లాపూర్ టన్ టాప్ క్వాలిటీ 85,000 పోయింది సార్ టన్ను. ఆ రోజు రైతు కూడా ఇంట్రో చేస్తే మంచి కాయను బట్టి రేటు సార్. కొన్ని వాళ్ళు కూడా చూస్తారు కదా సార్, మనం కూడా రీటైల్లో కొనాలంటే మంచి మంచి సరుకు చూసే కొంటాం కదా. ఇక్కడ మార్కెట్ యార్డ్ కూడా 1 క్వాలిటీకి మంచి మంచి రేట్ ఉంది సార్, 2 తగ్గదా రేట్ ఉంది. ఏదేమైనా కానీ మనకు ఈ సీజన్ మాత్రం ముందుకు కొంచెం పోతైనా కూడా మనం సీజన్ కూడా కొంచెం తక్కువ ఉందని అంటున్నారు సార్. చుట్టుపక్కల ప్రాంతాలు కూడా 40-50% సరుకు ఉందని అంటారు. ఈ మధ్య మన వర్షాలు లేవు, దానివల్ల కొంచెం పంట పోయిందని అంటున్నారు సార్. ఫీల్డ్లో కూడా మేము కనుక్కుంటే కూడా 50% ఉందని చెప్తున్నారు సార్. మార్కెట్లో సీజన్ ఆరంభంలోనే అరొకర ధరలు ఉంటే కాయలు రాక పెరిగాక ధరలు ఇంకెలా ఉంటాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏటా మామిడి నష్టాలే పంచుతోందని నిట్టూర్చుతున్నారు.